హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు కాణిపాకం వెళ్ళామండి, వరసిద్ధి వినాయకుని దర్శించుకొని వచ్చాము. ఆ టెంపుల్ చుట్టూ ఉన్న కొన్ని గుడులు అవన్నీ షూట్ చేశాను ఫ్రెండ్స్, మీకోసమే ఈ వీడియో పెడుతున్నాను, చూడండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. చాలామంది కాణిపాకం చూసే ఉంటారు చిత్తూరు జిల్లా వాళ్ళు, కొంతమంది బయట నుంచి కూడా, వేరే అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. చాలా బాగుందండి ఈ టెంపుల్, కాకపోతే చాలా రష్, హెవీ రష్, చాలాసేపు నించుకొని దర్శించుకోవాల్సి వచ్చిందన్నమాట. ఇది గుడి పక్కన ఇంకొక పార్కు లాగా ఉంది. ఈ పార్క్ లోపల పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టున్నారు ఫ్రెండ్స్, నంది, వినాయకుళ్ళు, ఈశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, ఇలా అన్ని ఫొటోస్ పెట్టున్నారు. లోపల మాత్రం ఫొటోస్ తీయకూడదన్నారు, అందుకనేసి మేము బయట నుంచి తీసాము. ఆ లోపలికి వెళ్తే ఈశ్వరుడు గుడి ఉంది, నాగదేవత గుడి ఉందండి. ఇది గుడి బయట నుంచే తీశాను ఫ్రెండ్స్, లోపల నాట్ అలౌడ్ అన్నారు కెమెరాస్. చూస్తున్నారు కదా నంది, చాలా పెద్ద నంది, కాకపోతే ఎందుకో ఫేస్లు మాత్రం నాకు కళ్ళగా అనిపించలేదండి ఇక్కడ. అంటే ఆ శిల్పి చెక్కడం సరిగా లేదు, ఏ ఫేస్ కూడా కరెక్ట్గా లేదు, నంది కానీ ఎవరిది సరిగా లేదు. ఇక్కడ అమ్మవారి విగ్రహం పెద్దదిగా కనిపిస్తుందండి. మరి నాకైతే అక్కడ అమ్మవారు విగ్రహం ఉంది, బాగా భక్తిగా నమస్కరించుకున్నాం. అయితే ఫేస్లో కళే లేదు అస్సలు, అమ్మవారు కానీ, నెక్స్ట్ ఈశ్వరుడు కానీ, నంది అయితే అస్సలు ఏంటోగా ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా చూడండి, నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తుంది. కాణిపాకం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ పక్కనున్న పార్క్ గుడిని కూడా సందర్శించండి, చాలా బాగుంది. అయితే ఇది పార్క్ చుట్టూ తీసానండి, లోపల అన్ని వినాయకులు ఉన్నారు, అంటే రకరకాలుగా ఉన్నారన్నమాట వినాయకుడు స్వాములు. నాదస్వరం వాయిస్తూ, వీణ మీటుతో అలా ఉన్నాయి. అవన్నీ బయట నుంచి షూట్ చేశాను, ఇప్పుడు దీనికి మ్యూజిక్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి, మిస్ చేయకండి. Thank you.
తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కాణిపాకాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల అర్ధగిరి ఆంజనేయ స్వామి ఉన్నారు, అక్కడికి కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది ఆ టెంపుల్. కాకపోతే నేను చూడలేదు, నెక్స్ట్ టైం వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలండి. అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే నాట్ అలౌడ్, మళ్ళా చున్నీ ఉండాలి, లంగావాణి అయితే బెస్ట్, లేదంటే ఇంకా ఫుల్ టాప్ వేసుకునేసి కింద లెగ్గింగ్ పర్వాలేదు, కానీ జీన్స్తో మాత్రం పంపించరండి. కాబట్టి సాంప్రదాయ దుస్తులతో రండి. ఈ వీడియో నచ్చిందనుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.